సడన్గా ఈ మొత్తం ఎపిసోడ్లోకి ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు వచ్చారు? వచ్చారు సార్, అది కూడా బీజేపీ. బీజేపీ సార్, పెద్దానికి బీజేపీ ఉండదు. ఇప్పుడు పైగా దాంట్లో ఆయన బీజేపీని కూడా పార్టీగా చేశారు. అందరినీ చేస్తారు ఆయన. ఆయనకి ఏంటంటే, ఆయనకు ఒక టాస్క్ ఉంది, పరిరక్షణ. నా సోదర దైవ అండ్ ఆత్మ సంబంధమైన ప్రాణమిత్రుడి యొక్క కొడుక్కి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎనీటైమ్ ఎనీవేర్ ఈ సర్వీస్ ఈజ్ బెస్ట్ ఫర్ మై సైడ్. ఇప్పుడు జగన్ క్రైసిస్లో ఉన్నారా? అంటే జగన్కి ప్రతి నిమిషం ఒక వెనకట్ల గాంధారి దుర్యోధనుడికి వజ్రకవచం కప్పినట్టు అలా ఉంటాడు ఆయన. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన విమర్శలు చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన తప్పటి నుండి 4 రోజులు ఇట్టేస్తాడు, 2 రోజులు ఇట్టేస్తాడు ఆయన. ఏం తప్పే ఉంటుంది అన్నట్టు. ఉండవల్లిని టీడీపీ టార్గెట్ చేస్తుంది, ఉండవల్లిపైన చాలా తీవ్రమైన విమర్శలు చేస్తుంది. వాళ్ళదే మీకు మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు నన్ను ఉండవల్లిని అవును టార్గెట్ చేసుకుని హ్యాపీగా అమ్మమ్మ బ్రహ్మాండంగా తిట్టాం సార్. వాళ్ళకి వాళ్ళకి మాకు పని అయిపోయింది అనుకోవడమే తప్ప, అసలు పుట్టి మునిగిపోతుంది దాని మీద మనం చెప్తుంది ఏం అక్కర్లేదు. నా దగ్గరకి మిలిటరీ లేదో ఓ హెడ్డింగ్ పెడతారు, ఆ హెడ్డింగ్ పరమవదిని లీడ్ చేసుకుని ముందుకెళ్తారు తప్ప లోపల డేట్ చెప్పాడు ఆడు వెండు పొద్దుగా లోపలికి వచ్చి తెలుసుకునే తెలుసుకోమని నాకు లేదు. నాకే నాకేంటే ఒలుకోవా, రోజు వచ్చి సస్త్రం నోరు అరిచిపోయేలా మాటాడలేక ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఒక అనా పైసైనా ఎవరికైనా ఉపయోగపడద్దని నా ప్రయత్నం. ఉపయోగం లేదు దండం, ఉపయోగం ఉంది దండం, రెండింటికి దండమే నా దగ్గర, ఇంకేం లేదు. సో లోకేష్ వస్తారా హైదరాబాద్కి? సరిగా వస్తే మూసేస్తారు, అదైతే ఇన్వెస్ట్ వాళ్ళు రాకపోతే రాకపోయినా మూసేస్తారు. ఏమంటారు హైదరాబాద్ నుంచి ఎత్తికెళ్ళి వైనా లేవలేదు. అలాగే ఈ పోలీసు వాళ్ళు డిసైడ్ అయితే ఏమో సార్, ఇది మన ఇండియన్ టెరిటరీలో ఎక్కడికైనా వాళ్ళకి డిస్క్రిప్షన్స్ ఉంటాయి, యాక్సెస్ ఉంటుంది. మా అయితే లోకల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తీసుకుంటారు, సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్స్ అవి ఉంటాయి, వంట తిరిగి ఉండకుండా ఉండదు. ఢిల్లీకి వెళ్ళారు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. సిఐడి పోలీసులు హైదరాబాద్ ఢిల్లీకి వెళ్ళారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. వీళ్ళందరినీ వదిలేండి సార్, వీళ్ళు శ్రీనివాస్ ఏడపోయాడు సార్, పెండియాల శ్రీనివాస్ సార్, టిఎస్ శ్రీనివాస్ గారు మొత్తం ట్రాన్సాక్షన్స్ ఆయన మీద జరిగిన ఒక అభిభావం. ఎందుకు ఎందుకు డైరెక్షన్ కింద రావాలి కదా, వీళ్ళు కిలార రాజేష్ ఎక్కడ ఉన్నాడు? ఇలా రాజేష్ ఇండియాలోనే ఉన్నారా? ఏడ ఉండడం పోయాడు మనకు అనవసరం సార్. ఇలాంటప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళు ఎందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఎవరు వాళ్ళపైన అలిగేషన్స్ ఉన్నప్పుడు చెప్పలేదు సార్ ఈ ఉపద్రవం. ఎస్ మా వాళ్ళు జరిగింది తప్పు, లేదా ఈడు వాళ్ళు జరిగింది, ఈడు కలిపి కోయిలేడి చేసాం గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ విధంగా మోసపోయిన పెద్ద ఆయన ఇంకా పరిరక్షించాలి కదా. సిమెన్స్ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడారు, వీళ్ళు వచ్చి మాట్లాడాలి పెద్ద తీసుమార్కాలే. సిమెన్స్ మాజీ ఎండి వచ్చి అంతా బాగుందని చెప్తున్నాడు అని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు రారు? దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు రెస్పాండ్ అవ్వరు మళ్ళీ మళ్ళీ వాళ్ళందరూ అచ్చాని పచ్చపోసలు ఏడండి. ఇది ఎక్కడ ఉపద్రం? ఇప్పుడు తండ్రి స్థాయి కలిగిన వ్యక్తికి కష్టం వస్తే ఎత్తుకు 4 పీకే తీసుకెళ్తాను ఒక్కొక్కడిని. మా నాన్నకి కనుక నిజంగా అంటే కష్టం వస్తే తోలు తీసి తీసుకెళ్తాను, ఎవడ దొరుకుతాయి వాళ్ళందరినీ. మా నాన్నకన్నా నాకు ఏడే ముఖ్యం కాదు చెప్తున్నాను, అలాంటిది చూడాలి ఏది ఏడ కనపడుతుంది. సో అతన్ని 6వ తారీఖు నోటీసులు వస్తే 7వ తారీఖు ఏదో ముందు ఎవరు పంపించారు ఏంటో నిన్న అసెంబ్లీలో ఎవరు మంత్రి మాట్లాడుతున్నారు. పెండియాల శ్రీనివాస్ని ఎవరు టికెట్లు కొన్నారు, ఎవరు పంపించారు, ఎవరు ఎక్కడికి పంపించారు, ఆ సమాచారం అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంది అని. బహుశా అది కూడా క్రైమ్లో భాగంగా చూడాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇదో సస్పెక్ట్కి వెసులు బాటిల్ ఇస్తుంటే ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు ఇచ్చారు, ఇది గ్యారంటీ క్వశ్చనబుల్లే కదా. సో అది కూడా మరొక ప్రమాదంగా మారుతుంది. మాకు రెడ్ కార్పెట్ నోటీస్ లేదు, మా పాస్పోర్ట్లు సీజ్ అవ్వలేదు అంటే మీ ఇష్టం, విల్ యూ టేక్ డిస్కషన్ ఆన్ ఇట్? అప్పటికీ బాధ్యత ఆ పర్టికులర్ టైంకి బాధ్యత కూడా ఉండాలి కదా. ఇప్పుడు అవన్నీ పక్క తీయించారు, ఆయన చంద్రబాబు గారు పిఏ, చంద్రబాబు గారికి కష్టం వచ్చింది కదా, లాప్టర్ ఉన్నాడు కదా, ఆయన నా పెడతారు, నాకు నా అకౌంట్లో నడిచింది, అది నేను చేశాను, నేను చేయలేదు, ఆయన వచ్చి వచ్చేందుకు చెప్పాలి కదా స్టేట్మెంట్ ఏదైనా. డెఫినెట్గా ఆయన చెప్తే దానికి స్టాండిటీ వేరే, దాని గ్రావిటీ కూడా డెఫినెట్గా వేరే ఉంటుంది.